హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. దీన్ని మైసూర్ బజ్జీ అని కూడా అంటారు కదా. ఈ మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు మైదా పిండి వేసుకోండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. కొనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాము. 2 కప్పులు మైదా పిండికి 3 కప్పులు పెరుగండి. పొల్లటి పెరుగు అయితే బాగుంటుంది ఈ మైసూర్ బోండాలకి. సో పొల్లటి పెరుగు వేసుకోండి. 3 కప్పులు పెరుగు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఈ విధంగా కలుపుకుందాము. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత ఫ్లఫీగా వస్తాయండి. మినిమం 5 to 6 మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము మూత పెట్టేసి. అరగంట ఆగిన తర్వాత చూస్తే పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పిండి మరొకసారి కలుపుకొని ఈ విధంగా బోండాలలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి బోండాలు ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత ఫ్లఫీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు ఇలా వేపించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వేగవు ఫ్రెండ్స్. చూడండి, ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.